कांग्रेस पार्टी अध्यक्षुडु रेवंत रेड्डी गारु पूर्तिगा समयमिनानि कोल्पोयि मात्लाडिनट्टुगा निन्न आयन मीडिया समावेशंलो मात्लाडिन तीरु वारी भाष कंप्लीट पार्टी की अध्यक्षुडिगा उंटू ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినోడేం కాదు ఆయన పాపం కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలోనే పెరిగి కాంగ్రెస్ పార్టీలోనే ఇదై ఉంటే వారి ఇంకొకరి గురించి విమర్శిస్తే కూడా పాపం ఆ విమర్శని అందరు స్వీకరించేవాళ్ళేమో కానీ ఆయన తీరు విమర్శించిన తీరు గాని వారు మాట్లాడినటువంటి తీరు గాని వివిధ పార్టీల్లో ఉండి వారు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు వారేం కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పెరిగి రాష్ట్ర అధ్యక్షుడిగా గాలేదు వారు నిన్న రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మరి వారి యొక్క చేరిక భారతీయ జనతా పార్టీలో వారి చేరికను జీర్ణించుకోలేక ఆయన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి తీరు పూర్తిగా ఖండిస్తా ఉన్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని గాని సోనియా గాంధీ గారిని గాని రాహుల్ గాంధీ గారిని గాని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని గాని వారు మాట్లాడినటువంటి తీరు గాని వారు మాట్లాడినటువంటి భాష గాని ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది వారు మాట్లాడినటువంటి మాటలను పూర్తిగా జనాలు మర్చిపోయిన అనుకుంటే నేను ఏది మాట్లాడినా చెల్లుతది నేను కాంగ్రెస్ పార్టీలోనే పుట్టినా నేను సోనియా గాంధీ మనిషిని ఈ రోజు చెప్తే అది చిలక పలుకులుగానే ఉంటది అది సోనియా గాంధీ దేవత కాదు తెలంగాణ ఉద్యమంలో వేల మందిని బలి తీసుకున్న ఒక బలి దేవత అన్నాడు రేవంత్ రెడ్డి గారు మరి సోనియా గాంధీ గారి గురించి ఆయన మాట్లాడినటువంటి వాక్యాలను మర్చిపోయిందా లేకపోతే పార్టీ మారంగనే తమ మాట్లాడిన మాటలన్నీ కూడా ఇతరులు మర్చిపోతారు అనుకుంటున్నారా అమరవీరుల యొక్క తల్లులు తెలంగాణ తల్లులు అన్నాడు మరి ఈ రోజు ఆయన మొత్తం ఇక సోనియా గాంధీ గురించి ఎవరికి తెలియనట్టు సోనియా గాంధీ గారి గురించి ఎవరో ఆమెని సోనియా గాంధీ గారి మేమంతేమో తిట్టినట్టు ఎవరినో ఆమె గురించి ఏదేదో మేము మాట్లాడినట్టు అసలు సోనియా గాంధీ గారి గురించి ఎవరు మాట్లాడిన వాళ్ళు ఎవరు ఆయన గారు ఇప్పుడు అంతగానం ఈరోజు సోనియా గాంధీ గారిని తిట్టి ఈరోజు మరి మొత్తం మీద సోనియా గాంధీ గారి గురించి ఇక నేను మొత్తం సోనియా గాంధీ గారి మనిషినే నేను భక్తుని నేను అనేటటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రెండు నాలుకల ధోరణి అనేది రాజకీయంగా విమర్శించడానికి ఏ మాత్రం కూడా మీకు హక్కు లేదు ఆ విధమైనటువంటి మాట్లాడేటటువంటి ఇది కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ చేర్చుకుంటుందని భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ మీది కూడా ఒక జాతీయ పార్టీలోకి చాలా మంది నేతలు ఎన్నెన్ని పార్టీల నుంచి వచ్చినప్పుడు మీరు గతంలో చేర్చుకునే విషయాలు మీరు మర్చిపోయి ఉండవచ్చు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నుంచి చేర్చుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వాలను కూలగొట్టింది ఈరోజు మీరు మర్చిపోయి ఉండవచ్చు ఈరోజు కేవలం పూర్తిగా దేశంలోనే
కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి అధికారాన్ని కోల్పోయి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల విశ్వాసంతో దేశంలో ఈరోజు ఒక్కొక్క రాష్ట్రంలో తమ యొక్క అధికారాన్ని పెంచుకుంటూ ప్రజల విశ్వాసాన్ని పెంచుకుంటూ దేశవ్యాప్తంగా ప్రజల యొక్క అభిమానాన్ని పొందినటువంటి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని అధికారంలోకి వస్తే చూసి ఓర్చుకోలేక భారతీయ జనతా పార్టీ పైన విమర్శలు చేస్తూ ఇది ఈడి అంటే ఎలక్షన్ డిపార్ట్మెంట్ అంట ఒకసారి గుర్తు చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు మరి గతంలో యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమేం చేసింది ఎంతమంది మీద ఇటువంటి ఈడి కేసులు పెట్టింది సిబిఐ కేసులు పెట్టింది ఎంక్వైరీ చేసింది ఎంతమందిని వేధించింది ఎంతమందిని జైలుకు పంపించింది మరి ఎంతమందిని మీరు నిజంగా వారు తప్పు చేసినటువంటి వాళ్ళగా మీరు రుజువు చేసి ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు పెట్టినటువంటి ఈడి కేసులు గాని సిబిఐ ఎంక్వైరీలు గాని ఈ రోజు వరకు మీరు పెట్టిన ఈడి కేసులలో సిబిఐ కేసులలో ఎక్కడైనా మీరు పెట్టిన కేసులు రైట్ అని మీరు రుజువు చేసుకోగలిగినరా గుజరాత్లో గతంలో మోదీ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు పెట్టిన ఈడి కేసులు గాని మీరు పెట్టినటువంటి సిబిఐ ఎంక్వైరీలు గాని ఏ విధంగా వేధింపులకు గురి చేసిండ్రు ఆనాడు అమిషా గారిని కంప్లీట్ గా రాష్ట్రం నుంచే బహిష్కరించినటువంటి ఘనత మీది మరి ఈ రోజు సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది కదా దానికి మీ సమాధానం ఏందని చెప్పి తెలియజేస్తా ఉన్నా వేధింపులు మీవా వేధింపులు అనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం చేసిందా లేదా ఈనాడు ఈడి అని చెప్పి ఎక్కడైతే ఈడీ దాడులు చేసిందో కోట్ల వందల కోట్ల రూపాయలు ఈరోజు బయటపడతా ఉంటే మీ కళ్ళకు కనపడతలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా నిన్న కాక మొన్న వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది మీ కళ్ళకు కనిపించలేదా అదంతా కళ్ళ ముందు ఇంతమంది చూడంగా కూడా ఇంకా మీరు దాని గురించి మాట్లాడుతున్నారంటే ఒకసారి రేవంత్ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ పార్టీ గురించి అవినీతి గురించి ఏం మాట్లాడిందో ఒకసారి మనం చూడాలి ఈరోజేమో చాలా మంచిదైపోయింది ఆయన ఈ పార్టీలో ఉండే వరకు ఆనాడేమో కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ ఈరోజేమో చాలా పాపం ఎలాంటి మచ్చలేనటువంటి పార్టీ జర్నలిజంలో ఉన్నారో లేదో తెలియదు మరి ఈరోజు కొత్తగా లేటెస్ట్గా ఆ వీడియోలు చూస్తున్నాం ఈ వీడియోలు చూస్తున్నాం పాస్ట్ చూస్తున్నాం ప్రజెంట్ చూస్తున్నాం సో నాడు నేడు ఆ రోజు ఏం మాట్లాడిండ్రు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు సో ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు అంటారు అందరూ రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారిని తెలంగాణలో తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని పెట్టినటువంటి మాట బయట ఎక్కడ ఉన్నామంటన్నా జరిగే డిస్కషన్ అంటే పొలిటికల్ సర్కిల్స్లో జరిగే డిస్కషన్ అదే ఇది ఏంది రేవంత్ కాంగ్రెస్ అంతా కూడా టీడీపీ అయిపోయింది ఇది చంద్రబాబు గారి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎవరు చంద్రబాబు గారి మనిషి రేవంత్ రెడ్డి గారిని పీసీసీ ఎవరు చేసిండ్రు చంద్రబాబు గారే చేసిండ్రు కేసీఆర్ చేసిండ్రు కేసీఆర్ చంద్రబాబు కలిసే రేవంత్ రెడ్డి గారిని పీసీసీ చేసినటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేసే విమర్శలే మరి ఈరోజు టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినాడు మరి ఆ రోజు రాజీనామా చేసి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయలే అన్నాడు ఎలక్షన్లకు పోలే పార్టీలో పార్టీ మారి ఆనాడు పార్టీ మారి ఎలక్షన్లకు పోలేదు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేస్తున్నారు ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తారు ఎలక్షన్లలో నేను మళ్ళీ ప్రజల యొక్క తీర్పు కోరుతా అంటున్నాడు దానికి మీకు ఇబ్బంది ఉండాల్సినటువంటి అవసరం ఏముంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కాబట్టి ఇది నైతికంగా కరెక్ట్ కాదు నైతికంగా నేను రాజీనామా చేసి ప్రజల యొక్క తీర్పు కోరుతా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలన్నీ కూడా తూట్లు పొడిసి
ఒక కుటుంబ పాలన తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలన్నిటిని కూడా ఈ రోజు అణచివేసి కేవలం ఒక కుటుంబం ఈ రోజు రాజ్య మేళనమే కాదు ఒక కుటుంబం పూర్తిగా తెలంగాణకు ఒక రాచరికపు వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ కింద అందరి దాసులుగా మార్చుతున్నటువంటి నేపథ్యంలో మనం తెలంగాణ కోసం పోరాటం చేసింది తెలంగాణ తెచ్చుకున్నది దీని కోసమేంటటువంటి ఆవేదన చాలా మందిలో ఉంది టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు దీని మీద మదన పడతా ఉన్నారు ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొందరు టిఆర్ఎస్ తో మిలాఖత అయి ఉన్నారు అందరు కాదు కొందరు ఈ రోజు ఆ మిలాఖత అయినటువంటి వాళ్ళు ఈ రోజు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే రేపు మన ఎన్నికైతే మేము అండర్స్టాండింగ్ పెట్టుకుందాం లోపల లోపల చేసుకుందాం ఎట్లయినా అధికారమే లక్ష్యంగా పని చేద్దాం అనేటువంటి ఆలోచనతో కొంతమంది ఉన్నారు